नाजरीन आदाब, आप देख रहे हैं न्यूज़ 53। लेडीज़ हॉस्टल में घुसने वाले शख्स को रंगारेड्डी पुलिस ने किया गिरफ्तार। तफसीलात के मुताबिक इमरान नामी शख्स, जो नालगोंडा का रहने वाला बताया गया है और पेशे से कार ड्राइवर है, कल रात वो अम्मा गर्ल्स हॉस्टल में दाखिल हो गया, जिसे देख वहाँ की लड़कियाँ सकते में आ गई और मदद के लिए चिल्लाने लगी। लड़कियों का शोर सुनकर इमरान वहाँ से फरार हो गया। हॉस्टल इंतजामिया ने रंगारेड्डी पुलिस स्टेशन में इस सिलसिले में एक केस दर्ज करवाया और पुलिस ने आज सीसीटीवी फुटेज की मदद से मुलजिम पठान इमरान खान को हिरासत में ले लिया। सर्कल इंस्पेक्टर रंगारेड्डी पुलिस ने मीडिया से बात करते हुए तफसीलात बताई। ఈరోజు శంషాబాద్ పట్టణంలోని మదనగర్ కాలనీలో గల అమ్మ లేడీస్ హాస్టల్కు సంబంధించి ఒక ఫిర్యాదు పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఏమనగా గత రాత్రి ఒక అన్నోన్ పర్సన్ వాళ్ళ హాస్టల్లోకి ప్రవేశించి రాత్రి 11:30 ఆ ప్రాంతంలో హాస్టల్లో ఉన్న అమ్మాయిలు డ్రెస్ మార్చుకునే సందర్భంలో అగంతకుడు కిటికీలోంచి చూసినాడని చెప్పేసి వీళ్ళు అలర్ట్ అయిపోయి బయటకు వెళ్ళి చూసేసరికి ఆ నేరస్తుడు అన్నోన్ పర్సన్ పారిపోయినాడని చెప్పేసి తగు చర్యకై మాకు ఫిర్యాదు ఇచ్చిండు. అయితే ఎప్పుడైతే మాకు సమాచారం అందిందో వెంటనే మేము కేసు నమోదు చేసుకున్నాము. కేసు నమోదు చేసి వాళ్ళు చెప్పిన పోలికలు ఉన్న మనిషి, అంటే వాళ్ళు ఏం చెప్పారంటే తెల్ల ఉన్నాడు, గడ్డం ఉంది, 20 to 30 ఇయర్స్ మధ్యలో ఉంటాడని చెప్పి చెప్పారు. సో మేము వెంటనే మా టీము ఫామ్ చేసి, ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి పోలికలతో ఉన్న వ్యక్తులను మరియు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ఆధారంగా చేసుకొని వెంటనే అటు వ్యక్తిని పట్టుకున్నాము. అతని పేరు పఠాన్ ఇమ్రాన్ ఖాన్, తండ్రి పేరు జబ్బార్ ఖాన్, 22 ఇయర్స్. ఇతను కార్ డ్రైవరు, ఇక్కడ రాళ్ళగూడలో ఉంటాడు. ఇతని నేటివ్ వచ్చేసి చిట్యాల నల్గొండ జిల్లా. అతన్ని అరెస్ట్ చేసినాం, ప్రస్తుతం పరిశోధన కొనసాగిస్తున్నాం. అతను ఇంకేమన్నా ఇటువంటి ఈ టైప్ ఆఫ్ అఫెన్స్లో ఏమైనా ఇన్వాల్వ్ ఉన్నాడు అని చెప్పేసి మేము పరిశోధన చేస్తున్నాం. ముఖ్యంగా ఈ హాస్టల్లో ఉన్న నిర్వాహకులకు మా పోలీస్ తరఫున సూచనలు ఏమంటే, కంపల్సరీ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి అందరూ ఎంట్రెన్స్లో, కారిడార్లో మరియు బయట పార్కింగ్ ఏరియాలో. అదేవిధంగా ఒక వాచ్మెన్ నియమించుకోగలరు మరియు ఆ విజిటింగ్ బుక్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి ప్రతి హాస్టల్లో, ఎవరెవరు ఎవరు కలవడానికి ఎవరు వస్తున్నారనే విషయం. సో ఈ మూడు ఇంపార్టెంటు, ఎందుకంటే ఈ అమ్మాయిలకైనా కొందరు చీటింగ్ చేస్తూ ఉంటారు, అన్నోన్ పర్సన్స్ వచ్చి ఇదే విధంగా చేస్తూ ఉంటారు. సో సెక్యూరిటీ పర్సన్ ఉండడం, సీసీ కెమెరా ఉండడం వల్ల కొద్ది సెక్యూరిటీ ఉంటుంది, ఇలాంటివి జరగకుండా ఉంటాయి. సో అందరూ హాస్టల్ పర్సన్స్ అందరూ ఈ మూడు పాటించి మాకు పోలీసుకు సహకరిస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.